ప్రజలకు మద్దతుగా రేపు జరగబోయే భారత్ బంద్ విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి పట్టణంలో ఈ వామపక్ష నాయకులు ప్రజాసంఘ నాయకులు సమావేశమయ్యి బంద్ విజయవంతం చేయవలసిందిగా చర్చించుకుంటారు. అధికార పార్టీ అయిన వైకాపా పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ పార్టీ మరియు జనసేన పార్టీలను బంద్ కు మద్దతు పలికి రైతు పక్షాలు నిలవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రేపు జరగబోయే దేశవ్యాప్త బంద్ ను ప్రజలు చేయండి, రేపు జరిగేటటువంటి భారత బంద్ ను ప్రజలు చేయండి, రేపు జరిగేటటువంటి భారత బంద్ ను కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీలు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం జనసేన టీడీపీ పార్టీలు కూడా ఈ రైతు బంద్ కి సంఘీభావం తెలపాలనేసి మేము వామపక్ష పార్టీలుగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులతో వామపక్ష పార్టీల నాయకులు కలిసి మాట్లాడడం జరిగింది. ఈ రైతు ఉద్యమానికి మీరు సహకరించండి అని, ఇప్పటి వరకు ఏ పార్టీ ముందుకి రాలేదు, వీళ్లు రైతులకి అండగా ఉంటారా, రైతులకు వ్యతిరేకంగా ఉంటారనేది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ మూడు పార్టీలకి ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నటువంటి పార్టీలు స్పందించి రేపు జరగబోయేటటువంటి రైతు బంద్ కి మీ పార్టీల నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయాలనేసి కోరుతా ఉన్నాం. మా వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో జరిగేటటువంటి దేశ రైతులందరూ వ్యవసాయానికి నష్టం చేసేటువంటి చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. దానికి మద్దతుగా రేపు 8వ తారీఖున అన్ని వామపక్ష పార్టీలు రైతు సంఘాలు కలిసి బంద్ కి పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క రైతు వ్యవసాయానికి నష్టం చేసేటువంటి చట్టాలను రద్దు చేసేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి రైతులు ప్రకటించడం జరిగింది.